టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు చాలా అదృష్టవంతులం ఈరోజు మనం ఆచార్య రాణి సదాశివమూర్తి గారితో మనం ఉన్నాం వారు తిరుపతి యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు సంస్కృత విభాగంలో అలాగే కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు వారు పొంది ఉన్నారు అలాగే ఎన్నో బిరుదులు పొంది ఉన్నారు వారు సమక్షంలో ఇరవై మందికి పైగా పిహెచ్డి పట్టాన్ని పొంది ఉన్నారు అటువంటి మహానుభావులతో ఈరోజు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకు కలిగింది నమస్కారం గురువుగారు నమస్కారం అండి మీ గురించి చాలా చాలా విన్నాను చాలా విషయాలు మన ఫోన్ సంభాషణలో అయితే మీ మాట్లాడుకున్నాము అయితే స్వామి అసలుకి మీకు ఈ సంస్కృత భాషపైన ఇంత ముక్కువగా రావడానికి మీకు ఆ బీజాలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న వేశారండి మాకు పన్నెండు తరాలుగా మా వంశంలో అందరూ కూడా చాలా సుప్రసిద్ధమైనటువంటి పండితులు అన్నమాట సంస్కృతంలో మంత్రశాస్త్రం జ్యోతిష్ శాస్త్రం నానా విధాలైనటువంటి శాస్త్రాలు వేద వేదాంగాలు ఇవన్నీ క్షుణ్ణంగా తెలిసినటువంటి వారు ఈ విధమైనటువంటి వంశం మా వంశాన్ని రాణి వంశం అని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నమాట అందుకని ఈ రాణివారి వంశంలో సరస్వతి కటాక్షం ఉన్నది అని లోక ప్రసిద్ధి తూర్పుగోదావరి జిల్లాలో అందుకని ఆ విధంగా ఆనువంశికంగా వస్తున్నటువంటి ప్రభావం నా మీద చాలా గట్టిగా ఉన్నది అందున మా నాన్నగారి యొక్క శిక్షణ కానీ మా నాన్నగారి యొక్క ప్రభావం కానీ నా మీద ఇంత అని చెప్పడానికి వీలు లేనంతగా ఉన్నదన్నమాట అందుకని నేను బీజాలు అనేసరికి చిన్నతనంలో మమ్మల్ని ప్రోత్సహించడం కోసమని సంస్కృతి విద్యను చాలా ఆసక్తిదాయకంగా నేర్పుతూ ఉండేవారు అన్నమాట అందుకని అంటే వారు కొంత ఇన్సెంటివ్స్ అంటూ ఉంటాం కదా మనం మామూలుగా ఈ పని చేస్తే ఇది ఇస్తామని చెప్పేసి అందుకని రోజుకి కనుక ఒక శ్లోకం చెప్పినట్లయితే దానికి పావలా ఇచ్చేవారు ఆ రోజుల్లో పావలా అంటే చాలా ఎక్కువ అన్నమాట అదేవిధంగా ఒక శబ్దం కనుక చెప్పినట్లయితే అంటే మనం చెప్తా ఉంటాం శబ్దమంజర్లో శబ్ద శబ్దమంజర్లో శబ్దాలు ఒక శబ్దం కనుక అప్పచెప్పినట్లయితే దానికి ఇరవై పైసలు ఇచ్చేవారు అన్నమాట కనుక ఈ విధంగా అదొక రకమైనటువంటి ఇన్సెంటివ్ అన్నమాటది కాబట్టి ఆ ఇన్సెంటివ్స్ కోసం ఆ బాల్యంలో మేము చక్కగా కంఠస్థం చేసి అపజెప్తూ ఉండేవాళ్ళం అనమాట కనుక ఆ విధంగా తొలి రోజుల్లో బీజాలు సంస్కృతం నేర్చుకోవడానికి ఆ విధంగా వచ్చారు అన్నమాట అయితే రాణి వారి వంశస్థులకి సరస్వతి కటాక్షం అని ఇప్పుడు మీరు ప్రయోగించారు అలాగే రాణి అనే వంశం ఆ పేరు ఏంటి స్వామి చాలా ప్రత్యేకంగా ఉంది ఇది కూడా అందరూ తెలుసుకోదగినటువంటి విషయం కారణం ఏంటంటే మనకు ఇంచుమించుగా ఆరు వందల ఏడు వందల సంవత్సరాలకు పూర్వం దక్షిణ భారతంలో తమిళనాడు నుంచి తమిళనాడులో తంజావూరుకి దగ్గర ఉండేటువంటి ఒక ప్రదేశం నుంచి ఈ తూర్పుగోదావరి జిల్లాకి ఐదు వందల కుటుంబాలు వచ్చినాయి వారందరూ కూడా యాజ్ఞీకులు అంటే యజ్ఞం నిర్వహించడంలో యజ్ఞం చేయించడంలో చాలా ప్రసిద్ధులు అన్నమాట అటువంటి యాజ్ఞీక కుటుంబాలు ఐదు వందలు వచ్చాయి అందులో కూరేశ మిశ్రులని మనకి వైష్ణవల్లో ఉన్నటువంటి ఒక పన్నెద్దరు ఆళ్వార్లలో ఒకరు కూరత్త ఆళ్ళవారు అంటూ ఉంటారు వారిని వారికి కూరేశ మిశ్రులని పేరు ఆయనకి ఇద్దరు కుమారులు అందులో రామభట్టరని పరాశర భట్టరని పరాశర భట్టరు వంశం వారందరూ కూడా ఇప్పటికీ వైష్ణవులే కానీ రామభట్టరు వంశం వారందరూ కూడా స్మార్తులయ్యారు ఆంధ్రదేశానికి వచ్చాక ఈ రామ్భట్టురు వంశం వాళ్ళని ఇక్కడ రాంభట్ల అని పిలుస్తూ ఉంటారు అన్నమాట రామ్భట్ల ఇంటి పేరు చాలా ప్రసిద్ధం ఇక్కడ ఆ రాంభట్ల వంశంలో చినవీరన్న పెదవీరన్న అని ఎదురుండేవారు ఆ చినవీరన్న ఏ విధమైన చదువు చదువుకున్నటువంటి వాడు కాదాయన అంటే ఏదో పిల్లలతో పాటు స్మార్థంలో ఏదో కొద్దిగా కొన్ని మంత్రాలు అవి నేర్చుకున్నారు కానీ పెదవీరన్న గారిలాగా లాగా పండితుడు కాదు పెదవీరన్న గారు పెద్దాపురం సంస్థానంలో ఆ సంస్థానాధిస్తుని యొక్క మన్ననలు పొందినటువంటి మహాపండితుడ అయితే ఆయనకు గ్రంథరచన చేయమని చెప్పేస్తని రాజుగారు ఆజ్ఞాపించారు పదవీరన్న గారికి ఈ లోపల చిన్నవీరన్న గారు ఆయన మిత్రులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే అక్కడ అడవికి వెళ్ళారు సమిధలు ఏరుకుని రావడం కోసం సాయంకాలం వరకు సమిధలు ఏరిన తర్వాత వారికి సమయం తెలియలేదు అడవిలో చిక్కుకుపోయారు వెనక్కి రావడానికి దారి తెలియలా ఆ సమయంలో ఏం చేశారంటే చిన్న కేవలం చదువు రానటువంటి వాడు అనేటువంటి భావనతోటి ఒక బండ అనేటువంటి ఒక భావన పిల్లలందరిలో కూడా ఉన్నది అందుకని ఎలాగ మనం ఈ రాత్రి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ పిల్లవాడికి ఈ నల్లరాతి బండతోటి మనం వివాహం జరిపించేద్దాం అనుకున్నారు ఎందుకంటే వాళ్ళకి స్మార్థల్లో పిల్లలైనప్పటికీ అప్పటికి వాళ్ళకి స్మార్థం బాగా వచ్చింది అందుకని వివాహం జరిపించేశారు శాస్త్రోక్తంగా వివాహమైన దగ్గర నుంచి శనవీరన్న గారు బయటకు వెళ్ళడం మానేశారు అలాగే తన గదిలోంచి కేవలం భోజన సమయాల్లో మాత్రమే బయటకు వచ్చి భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు అనమాట ఇలా వెళ్ళిపోతూ ఉంటే వదిన గారు జాగ్రత్తగా గమనిస్తున్నారు ఆయన మాటలో సంస్కారం పెరిగింది అదేవిధంగా మన్నన పెరిగింది లోపల నుంచి ఆయన గదిలోంచి ఒక స్త్రీ గాజుల గెలగెలలు అదేవిధంగా స్త్రీ సంభాషణ ఇవన్నీ వింటున్నారు వదిన గారు ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకసారి ఈ పెదవీరన్న గారు దిగాలుగా ఇంటికి వచ్చారు గారు అడిగారు ఏమండి ఏమిటి మీరు దిగాలుగా ఉన్నారు అని తన భర్తను అడిగితే ఆయన చెప్పాడు రేపటికి నేను ఒక కావ్యం రాసి రాజుగారికి ఇవ్వాలి అప్పటితోటి గడువు పూర్తయిపోతుంది కనుక నేను ఇంతవరకు మొదలు కూడా పెట్టలేదు అని చెప్పేసి చెప్పారు అప్పుడు ఆవిడ అన్నదనమాట మీ తమ్ముడు ఉన్నారు కదా కాబట్టి ఆయనకి చెప్పండి ఆయన చూసుకుంటారు అంది అంటే ఎకసిక్కాలు ఆడడానికి ఇదే సమయమా మా తమ్ముడు ఎంత నిరక్షరాసుడు అనేటువంటిది లోకానికి తెలిసిన విషయమే కదా అంటే కాదు ఈ మధ్య మీ తమ్ముళ్ళలో మార్పు వచ్చింది ఆయన యొక్క గదిలోంచి స్త్రీ యొక్క గాజుల గెలగెలలు స్త్రీతో సంభాషణ ఇవన్నీ జరుగుతున్నాయి అతని యొక్క ముఖంలో తేజస్సు కూడా పెరిగింది అని చెప్పింది అప్పుడు తమ్ముడు అప్పుడే భోజనానికి వస్తూ అన్నగారు ఏంటి మీరు విషన్నవదనంతో ఉన్నారు అని అడిగారు ఆ మాటలో ఉండేటువంటి తేడాను చూసి తమ్ముడికి జరిగిన విషయం అంతా చెప్పారు పెదవీరన్నగారు సరే అయితే రాయవలసిన తాటాకులు ఆ గంటం ఇవన్నీ కూడా లోపల పెట్టించండి నా గదిలోకి లోపల ఏం జరుగుతుందో మాత్రం చూడద్దు అని చెప్పారు చెప్పిన తర్వాత ఈయన వండబట్టలేక రాత్రి అర్ధరాత్రి వండి గంట సమయంలో ఈయన ఆ ఉండేటువంటి రంధ్రంలోంచి లోపలికి చూస్తున్నారు ఈయనేమో చక్కగా తూగుటియాల బల్ల మీద సవిలాసంగా ఉన్నారు చిన్నవైరన్న ఆయన యొక్క పాదాల దగ్గర వీణావాదనం చేస్తూ సాక్షాత్తు సరస్వతీదేవి వాయిస్తూ ఉన్నది ఆ పక్కనే గణపతి ఉన్నాడు గణపతికి ఈవిడ చెప్తూ ఉంటే గణపతి ఏదో రాస్తున్నారు అనమాట ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయి ఆనందపడి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పెదవీరన్న గారు ఉన్నప్పుడు అక్కడ తాటి ఆకు ఈయనెతోటి ఆ తలుపు రంధ్రంలోంచి పెదవీరన్న గారి కంటి మీదకి ఆవిడ అలా పొడిచింది పొడిచేసరికి కన్ను రక్తం గారుతోంది ఆయన పక్కకి వెళ్ళిపోయాడు బాధతోటి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఉదయం తెల్లవారింది తెల్లవారిన తర్వాత ఆ కావ్యం తీసుకొచ్చి ఈయనకి కథవీరన్న గారికి ఇచ్చారు కథవీరన్న గారికి కావ్యం ఇచ్చిన తర్వాత అప్పుడు ఇది మీ మరదల ప్రసాదం కదా అని అక్కడ ఉండేటువంటి తాటాకు పొట్టు తీసి ఆయన కంటి మీద ఇలా అద్దారు అద్దేసరికి కన్ను మామూలుగా మళ్ళీ వచ్చేసింది గాయం పోయిందన్నమాట ఆ కావ్యాన్ని తీసుకుని రాజుగారికి సమర్పించాడు పెదవీరని గారు సమర్పించిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఆస్థానంలో ఉండే పండితులందరూ కూడా మొత్తం చదివి చివరికి చూడండి ఈయనకి ఎంత అహంకారము రాజాహమస్మి విదుషాం చ తథా కవీనా వాణి మమాస్తి నమృశైవ బామి రాజీ అని రాశాడు అంటే నేను పండితులకు కవులకు రాజుని నేను అబద్ధం చెప్పటం లేదు వాణి నా రాణి అని చెప్పాడు అని చెప్పారన్నమాట ఏమయ్యా ఇంత అహంకారమా అని రాజుగారు కూడా అడిగారు ఇది నే రాసింది కాదు మా తమ్ముడు రాశాడు అని చెప్పేసి చెప్పాడు వాళ్ళ తమ్ముడు నిరక్షరాశుడనే అందరికీ అభిప్రాయం అటువంటి తమ్ముడు రాశాడు అనేసరికి వాళ్ళందరికీ ఎలా రాసుంటాడు రప్పించండి అన్నారు సభలోకి వచ్చాడు వచ్చిన తర్వాత నిరూపించగలవా అంటే అలాగే అన్నాడు అన్న తర్వాత ఒక మామూలుగా ఒక ఖాళీ స్థలంలో ఒక తెర కట్టించారు తెర కట్టించిన తర్వాత ఆ తెర వెనకాల నుంచి ఈ గాజులు గలగల్లాడిస్తూ చక్కగా నవరత్న ఖచ్చితమైనటువంటి కంకణాలతోటి ఆ ఒక చెయ్యి పైకొచ్చి సత్యం అది నేను ఈ చిన్నవీరన్నకు భార్యను పూర్వజన్మలో ఆయన బ్రహ్మ నేను సరస్వతిని ఇప్పటికీ నేను సరస్వతిని ఆయనకి శాప ఈ హరిత వంశంలో ఆయన జన్మించడం జరిగింది హరితసుగోత్రికుడుగాను ఇది కనుక ఆ ప్రభావం వల్ల ఆయనకు నే భార్య అనయ్యాను అని చెప్పింది అనమాట అందుకని మాది బ్రహ్మవంశము అని లోక ప్రసిద్ధి అప్పటి నుంచి రాణివంశము అనేటువంటి దాన్ని మనకు తూర్పుగోదావరి జిల్లాలో అందరికీ బాగా ప్రసిద్ధి చెందినటువంటి విషయం అయితే స్వామి మీరు మీ యొక్క సంపాదనలో కూడా చాలా భాగం వెచ్చించి ఎన్నో గ్రంథాలని తాళపత్ర గ్రంథాల దగ్గర నుంచి ఎన్నో గ్రంథాలని సేకరించారని విన్నాను అవి ఎంతవరకు నిజం చిన్నప్పటి నుంచి అంటే ఇంచుమించుగా సంస్కృతంలో నేను ప్రవేశించడం మామూలుగా బీకాం బ్యాస్ అయ్యాను నేను బీకాం బ్యాస్ అయిన తర్వాత ఐసీడబ్ల్యూఏ కంపెనీ సెక్రటరీస్ కోర్సు అటువైపు వెళ్ళాలని నా దృష్టి నాకు ఇంచుమించుగా ఉద్యోగం కూడా అలాంటి ఒక అకౌంటెంట్గానే ఉద్యోగం వచ్చింది రైల్వేస్లో వచ్చిందనమాట అయితే మా నాన్నగారు జాతకం చూసి నాయన నువ్వు కనుక సంస్కృతం చదివితే నీ ప్రగతి చాలా బాగుంటుంది అని చెప్పారనమాట చెబితే నేను సరే అలాగేనండి అని చెప్పేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో నేను చదువుకోవడం కోసం ప్రవేశించా డెబ్బై ఎనిమిది ఎనభై సంవత్సరాల మధ్యలో నా ఎంఏ పూర్తయింది ఎంఏలో చేరిన దగ్గర నుంచి సంస్కృతం అంటే నాకు తెలియకుండానే ఒక ప్రీతి ఒక అభిమానం దానివల్ల పుస్తకాలు సేకరించడం మొదలుపెట్టాను ఒక పక్కన ఒక పుస్తకం ఈ పక్కన తినడానికి ఒక తినే పదార్థం పెట్టి పది రూపాయలు చేతులు పెడితే రెండింటి ధర కనుక ఒకటే అయినట్లయితే పుస్తకమే కొన్నాను కానీ నేను ఎప్పుడూ కూడా తినుబండారాల వెంపు దృష్టి సారించలేదు కాబట్టి ఈ విధంగా ఈ పుస్తకాలంటే అంత అభిరుచి అన్నమాట నాడు ఇంచుమించుగా ఎవరి దగ్గర లేనటువంటి పుస్తకాలు శృతులు అంటే వేదాలకు కానీ స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు కానీ పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి నా దగ్గర ఉప పురాణాలు కూడా చాలా ఉన్నాయి అలాగే రామాయణ మహాభారతాలు ఉన్నాయి ఈ మహాభారతం ఇంచుమించుగా నాలుగు వ్యాఖ్యానాలతో ఉంది నా దగ్గర అలాగే రామాయణం కూడా రెండు మూడు ప్రతులు ఉన్నాయి అలాగే కావ్యాలు శాస్త్రాలు ఎవరి దగ్గర లేనన్ని రకాలైనటువంటి శాస్త్ర గ్రంథాలు నా దగ్గర ఉన్నాయి ఎన్నో తంత్ర గ్రంథాలు కూడా ఇంచుమించుగా కేవలం అంటే మాకు ఆనువంశికంగా వస్తున్నది శక్తి ఉపాసనం అమ్మవారు లలితాంబిక లలితా పరమేశ్వరిని మేము ఉపాసిస్తూ ఉంటాం కానీ కేవలం శాక్తేయ తంత్రాలు మాత్రమే కాకుండా శైవ తంత్రాలు వైష్ణవ ఆగమ గ్రంథాలు కనుక వైష్ణవ ఆగమ గ్రంథాల్లో వైఖానస ఆగమ గ్రంథాలు ఉన్నాయి నా దగ్గర అదేవిధంగా పాంచరాత్ర ఆగమ గ్రంథాలు ఉన్నాయి ఇలా ఎన్నో రకాలైనటువంటి తంత్ర గ్రంథాలన్నీ నా దగ్గరే చేరాయి అంతేకాదు ఇంకొక విశేషం ఏంటంటే వివిధ భాషలకు సంబంధించినటువంటి నూట యాభై రెండు నిఘంటువులు ఉన్నాయి నా దగ్గర డిక్షనరీస్ నూట యాభై రెండు నిఘంటు నిఘంటువుని కాబట్టి ఈ నూట యాభై రెండు నిఘంటువులు నానా భాషలకు సంబంధించినవి అన్నమాట ఫ్రెంచ్ ఉన్నది రష్యన్ ఉన్నది జర్మన్ లాంగ్వేజ్ ఉన్నది ఇలా ఒకటి కాదు భారతీయ భాషలు ఇతర భాషలు అన్నిటికీ సంబంధించిన నిఘంటువులు కూడా నా సేకరణలో వచ్చాయన్నమాట కనుక నాకు ఒక భాష కొత్త ఒక భాష ఎప్పుడూ పాట అనేటువంటిది లేదు ఎంత కొత్త భాషలో అయినా సరే నేను చాలా అవలీలగా ఒక కవిత రాసేయగలను కనుక అటువంటి సాంకేతిక నైపుణ్యం నేను పెంచుకున్నాను అనమాట మీకు ఎన్ని భాషలు వచ్చా ప్రధానంగా చెప్పాలంటే నాకు మాతృభాష సంస్కృతం అని చెప్తా తెలుగు అని నేను అంటే తెలుగు వాళ్ళు కోప్పపడతారు భయం తప్ప లేకపోతే తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలోనే పెరిగి తెలుగుదేశంలోనే ఈ చదువులన్నీ చదివాను కాబట్టి తెలుగు మాతృభాష అనేది వ్యావహారికం కానీ సంస్కృతం మీద నాకు ఉండేటువంటి ప్రీతి ఎటువంటిది అంటే మాతృభాష మాతృభాషాణం అంటారు అంటే తల్లి భాషలకు తల్లి భాష సంస్కృతం ఉంటేను కనుక నేను సంస్కృతాన్ని మాతృభాషగానే నేను పరిగణిస్తూ ఉంటాను ఇంకో మాతృభాష తెలుగు ఆ తర్వాత ఆంగ్లం బాగా వచ్చు నాకు ఆంగ్లంలో నేను అంటే ఇంచుమించుగా నా చదువులో కనుక చూసినట్లయితే ముందర సంస్కృతంలో ఎంఏ చేశాను తర్వాత ఆంగ్లంలో ఎంఏ చేశాను ఆ తర్వాత ఫిలాసఫీలో ఎంఏ చేశాను తర్వాత వేదాంత విద్యా ప్రవీణాన్ని అప్పట్లో అది ఎంఏకి సమానమైనటువంటిది అనమాట అద్వైత వేదాంతంలో ప్రవీణ చేశాను అలాగే పిహెచ్డీ చేశాను నేను వైదిక ఛంద శాస్త్రం మీద నా పిహెచ్డీ అనమాట చాలా అరుదైనటువంటి పిహెచ్డీ అది అలాగే ఇంకా ఎంబీఏ చేశాను ఎంసీఏ చేశాను ఇలాంటివి ఆధునికం ప్రాచీనం అన్నీ కలగలుగుగా అనమాట వీటి వల్ల నాకు ఏమైందంటే భాషల్లో ఈ ఇటు తెలుగు ఇటు సంస్కృతం ఆంగ్లం తర్వాత హిందీ భాష ఇవన్నీ కూడా సమానంగా వచ్చు దీంతోపాటు పీజీ డిప్లొమా ఇన్ జర్మన్ చేయడం వల్ల జర్మన్ భాష మీద కూడా నాకు కొంత ప్రత్యేకమైనటువంటి పట్టుంది ఇది కాకుండా మిగిలినటువంటి భాషలు రష్యా వెళ్ళినప్పుడు ఆ రష్యాల వ్యవహారం కోసం కొద్దిగా రష్యన్ భా భాష నేర్చుకున్నాను అలాగే బ్రెజిల్ వాళ్ళు ఉన్నారు నా మిత్రుల్లోనూ వాళ్ళతో మాట్లాడటం కోసమని వాళ్ళ ప్రాంతీయ భాషని అంటే ఆధికారిక భాషని వాళ్ళు వల్గర్ లాటిన్ అంటారు ఆ వల్గర్ లాటిన్ కూడా నేర్చుకున్నాను కాబట్టి ఇలాగ అల్బేనియన్ అర్మేనియన్ అక్కడ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో వ్యవహరించడం కోసం అల్బేనియన్ అర్మేనియన్లు ఒక యాభై అరవై పదాలు నేర్చుకుని వాళ్ళతో ఎప్పుడైనా సంభాషించేటువంటి సమయంలో ఆ పదాలు కూడ వలుక్కొని వాక్యాలు రాసి పంపిస్తూ ఉంటా దాన్ని అప్పటికే వాళ్ళకి బాగా ఆనందం కలుగుతూ ఉంటుంది అన్నమాట కనుక ఇవన్నీ ఇలాగ ఒక భాష కొత్త ఒక భాష ఇది అనలేదు అలాగే ఒరియా భాషలో వాళ్ళు ఒకసారి నన్ను సభకు ఆహ్వానించి మీరు వింటూ ఉండండి మేము ఒరియాలో మాట్లాడుకుంటూ ఉంటామని చెప్పారు వాళ్ళు అందుకని నాకు కోపం వచ్చింది కోపం వచ్చి ఒరియా భాషలో పాట ఒకటి రాస్తాను ము కోహుచిహుచి జయో జయో జగన్నథుచిహు జయో జయో జగన్నయో జయో జగన్న జయో జయో జగన్నాథ అని అక్కడ రాసేసరికి అప్పటి నుంచి మాకు ఒరియాకి సంబంధించిన మిత్రులు ఎక్కువ వాళ్ళు ఒరియా భాషలో మాట్లాడుకోవడం మానేస్తారు నా సంవత్సరంలో కాబట్టి ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇప్పటికీ మీరు రోజుకి రెండు గంటలే నిద్రిస్తారు రోజుకి కనీసం ఒక ఐదు ఆరు గంటలైనా పుస్తక పఠనం చేస్తుంటారు అని విన్నాను అది ఎంతవరకు అది నిజం అండి నాకు నిద్ర సరిపోలేదు రెండు గంటలే పడుకున్నాను అనేటువంటి ఆలోచనే ఉండదు నాకు నలభై సంవత్సరాలుగా నాకు ఇదే అలవాటు అందుకని పగలంతా కూడా కాలేజీలో పనిచేసేటప్పుడు కాలేజీలో యూనివర్సిటీలోకి వచ్చాక యూనివర్సిటీలో ఇలాగా పగలంతా కూడా నా విధి నిర్వహణ రాత్రికి వచ్చేసరికి చదువుకోవడం అనేటువంటిది అప్పుడు అలా చదువుకుంటూ ఉంటేనే ఎన్నో రకాలైనటువంటి విషయాల్లో నాకు ప్రవేశం లభించింది అందుకని బ్రాహ్మ ముహూర్తంలో లేస్తే మంచిది అంటారు కానీ నేను ముహూర్తంలో నాలుగు గంటలు పడుకుంటాను ఉదయం ఆరు గంటలకి లేస్తానన్నమాట కేవలం రెండు గంటలే నేను పడుకునేటువంటిది కనుక అలసట అనేటువంటిది లేదు నిద్ర సరిపోకపోవడం అనేటువంటిది లేదు స్వామి మనిషి ఈ రోజుల్లో చాలామంది ఫిజికల్గా ఇప్పుడు భౌతిక దృష్టితో చూస్తే చాలా ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి ఫిట్నెస్ కావాలి అంటూ ఉంటారు కానీ మనిషి తన నడవడిక మొత్తం కూడా కాస్మిక్ శక్తితోనే నడుస్తూ ఉంటారు ఆ కాస్మిక్ ప్రాణశక్తే శరీరంలో లేకపోతే జీవం లేదు మనకి ప్రాణం లేదు అంటారు అసలుకి మనిషి నిజంగా ఏ శక్తితో ట్రావెల్ చేస్తున్నారు మనిషికి ఐదు రకాలైనటువంటి ఫిట్నెస్ అవసరం మీరు చక్కగా ఫిట్నెస్ అనేటువంటి పదం ఉపయోగించి నాకు చక్కగా సహాయం చేశారు ఐదు రకాల ఫిట్నెస్ ఉండాలి మనిషికి ఒకటి మొట్టమొదటిది శరీరం ఆచంకలు ధర్మ సాధనం ఉన్నారు కాబట్టి శారీరకమైనటువంటి దృఢత్వం అవసరం ఆ తర్వాత బౌద్ధికమైనటువంటి దృఢత్వం కావాలి రెండవది బుద్ధి బాగా గట్టిగా పనిచేస్తూ ఉండాలన్నమాట మూడవది మానసికమైనటువంటి దృఢత్వం కావాలి నాలుగవది మీరు చెప్పారు చూసారు కాస్మిక్ ఎనర్జీస్ మనలోకి రావాలి అంటే మనం తలుపులు ఓపెన్ చేస్తే అందులోకి ఎవరైనా ప్రవేశించవచ్చు తలుపులు ఓపెన్ చేయకుండా మనం కనుక కేవలం తలుపులు ముసుగుర్చుంటే ఎవరు వస్తారు అందుకని ఈ తలుపులు బ్రహ్మ బ్రహ్మరంధ్రం యొక్క ద్వారాలు తెడుచుకోవాలి మనకి అక్కడి నుంచి ఈ కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి ప్రవేశించాలి అలా కాస్మిక్ ఎనర్జీ ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి అధ్యాత్మ సాధన చేయాలి కాబట్టి నాలుగవది మనకి స్పిరిచువల్ ఫిట్నెస్ అంటారు ఆధ్యాత్మికమైనటువంటి దృఢత్వం కావాలన్నమాట ఈ నాలుగు ఎప్పుడైతే ఉన్నాయో ఐదవది సామాజికమైనటువంటి దృఢత్వం సోషల్ ఫిట్నెస్ అది దాని అంతటి అదే వస్తుంది అనమాట ఈ నాలుగు ఉన్న వాళ్ళకి అది కష్టమే కాదు అసలు అందుకని ఉదార ఉదారచరితానా వసుధైక కుటుంబకం అని చెప్పేసి మన ప్రాచీనలు చెప్పారంటే కారణం ఏంటంటే ఈ ఐదు రకాల దృఢత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారనమాట అందుకని ఈ ఐదు కావాలి స్వామి ఇప్పుడు మనకి కాస్మిక్ శక్తి అంటారు శరీరంలోకి ప్రవేశిస్తుంది అంటారు అయితే ఇంకొక పక్క ఉపాసన చేసేవారు ఆ దేవతా శక్తి ఆ దేవత ఆరాధన ద్వారా తేజస్సు వర్చస్సు మనలో పెరుగుతుంది అంటారు ఈ యొక్క వర్చస్సు దేవత యొక్క వర్చస్సు వీరిలోకి ప్రవేశించడం అలాగే కాస్మిక్ శక్తి ఈ రెండు వేరువేరా ఒకటేనా ఇది నిజంగా శరీరంలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలి చాలా మంచి ప్రశ్న అందరూ తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది ఇందులో ఏంటంటే మనకు దీని గురించి చెప్పాలంటే మూడు విషయాలు చెప్పాలి ఇక్కడ ఏ మనిషి అయినా సరే లోకల్లో తాను ఒక స్థిరమైన వ్యక్తిగా నిలబడాలి అంటే మూడు అవసరం వ్యక్తికి శోధన సాధన బోధ అనేటువంటిది శోధన అంటే మనం శరీరాన్ని శుభ్రంగా తోముకుంటూ ఉంటాం రకరకాల డిటర్జెంట్ పౌడర్స్ తోటి వాటితో వీటితో మనం బట్టలు ఉతుక్కుంటూ ఉంటాం అదేవిధంగా కాస్మెటిక్ పదార్థాలను వినియోగించి మనం శుభ్రపరచుకుంటూ ఉంటాం కానీ లోపల నాలుగు ఉన్నాయి ఆ నాలుగు ఏంటంటే మనస్సు బుద్ధి అహంకారం చిత్తం అనేటువంటివి ఈ నాలుగింటిని కడుక్కోవడం కోసం మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి ఈ ఉపాసన అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానివల్ల జరిగేటువంటి పని ఏంటంటే మనస్సు అవుతుంది బుద్ధి శుద్ధం అవుతుంది అహంకారం శుద్ధం అవుతుంది దానితో పాటు చిత్తం శుద్ధం అన్నమాట అప్పుడు మీరన్నారు చూసారు బయట నుంచి వస్తుందా లేకపోతే లోపలే ఉన్నదా అనేటువంటిది నిజానికి మనలోనే ఉన్న శక్తి ఆ దైవీ శక్తి అయితే మనం ఏం చేస్తున్నాము ఉపాసన ద్వారా ఒక మూర్తిగా పూజిస్తున్నాం మనం మనం మూర్తిగా పూజించినప్పుడు అంతవరకు కూడా ఆ ద్వంద్వ స్థితి అలాగే ఉంటుంది అమ్మ బయట నుంచి రావాల్సిందే కనుక బయట నుంచి రావాలంటే మనస్సు శుభ్రంగా ఉంటేనే బయట నుంచి వస్తుంది ఉదాహరణకి ధూళి పట్టినటువంటి కుర్చీలో కూర్చోమంటే ఎవరు కూర్చోరుగా మనమే కూర్చోనప్పుడు మన యొక్క హృదయ కమలంలో తమస్సు రజస్సు ఈ రెండు కనుక ఉన్నట్లయితే అమ్మవారు ఎందుకు కూర్చుంటుంది కూర్చోదు అందుకని గురువు మంత్రోపదేశం చేసేటువంటి సమయంలో జరిగేటువంటి పని ఏమిటంటే ఆ గురువు యొక్క ప్రభావం ఆయన చేసినటువంటి శక్తి శిష్యుల్లో ప్రవేశిస్తుంది అప్పుడు ఈ లోపలుండే కష్మలాలన్నీ పోతాయి చక్కటి కమలం హృదయ కమలం వికసించుంటుంది అమ్మవారు వచ్చి కూర్చుంటుంది కూర్చున్న తర్వాత గురువు యొక్క ప్రభావంతో అమ్మవారి లోపల ప్రవేశించింది లోపల ప్రవేశించినప్పుడు ఆ తల్లికి సంబంధించిన శక్తి మనలో స్థిరంగా ఉండాలంటే ఆ విశ్వశక్తి అంతా కూడా మనలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలంటే బ్రహ్మరంధ్రాన్ని తెరుచుకునేటువంటి విధంగా మనం ఉపాసన చేస్తూ ఉండాలి అందుకని అక్కడ త్రికోణ ఆకృతి మళ్ళా ఆ త్రికోణ ఆకృతిలో ఏంటంటే లోపల త్రికోణం అనేటువంటిది జీవుడు ఊర్ధ్వ త్రికోణం అనేటువంటిది అమ్మవారి శక్తి మనలో ప్రవేశించేటువంటి ఆ ప పద్ధతి అనమాట ఆ త్రికోణంలోంచి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మూడు కూడా మనలో ప్రవేశిస్తూ ఉంటాయి అది నిరంతర ఉపాసన ద్వారా జరుగుతుంటుంది అనమాట ఆ ఉపాసన అనేటువంటిది నాకు ఒక ధనం కావాలి నాకు భోగం కావాలి నాకు ఐశ్వర్యం కావాలి నాకు ఏదో సుఖం కావాలి అని ప్రార్థిస్తూ చేయకూడదు అందుకని మనకి ఇక్కడొక పద్ధతి ఉన్నది ఆ పద్ధతి ఏమిటంటే మామూలుగా అందరూ కూడా ఈ జపం చేసుకున్న తర్వాత కానీ పూజ చేసిన తర్వాత కానీ ఈ పూజ చేసేటువంటి సాధకులందరూ కూడా అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిషమ్మయ్య దాసోయమితి మామత్వ క్షమస్వ పరమేశ్వరి అంటుంటారు అంటే నేను నీ దాసుని తల్లి కాబట్టి నన్ను క్షమించు అని కానీ మా వంశంలో పన్నెండు తరాలుగా శ్రీ విద్యోపాసన ఉన్నది శ్రీ విద్యోపాసన అంటే శక్తి అంటే అమ్మవారిని ఉపాసించడం లలితాంబికని రాజరాజేశ్వరి దేవిని ఇలా ఉపాసించేటప్పుడు మేమనేటువంటిది ఏంటంటే అపరాధ సహస్రాణి క్రియంతేహర్నిషమ్మయ పుత్రోయమితి మామత్వ క్షమస్వ పరమేశ్వరి అని మగపిల్లలు అయినట్లయితే ఆడవాళ్ళు అయినట్లయితే పుత్రీయమితి మామత్వ క్షమస్వ పరమేశ్వరి అని ఏమిటి ఇక్కడ దాసుడు అంటే ఏమిటి తేడా పుత్రుడు అంటే ఏమిటంటే దాసుడు మన ఇంట్లో ఒక సేవకుడు ఉన్నాడు ఆ సేవకుడు నలంతా పనిచేశాడు పనిచేసి వెడుతూ వెడుతూ ఆ పొట్లపాదలోనూ లేదా ఆ సొరపాదలోనూ ఉండేటువంటి ఒక సొరకాయని చూసి అయ్యగారు నాకు ఆ సొరకాయ కావాలంటే తీసుకెళ్ళమని యజమానిస్తాడు మళ్ళీ సొరకాయ కావాలంటే ఇంకో నెల పని చేయాల్సిందే తప్పిస్తే వెంటనే ఇవ్వడు సేవకుడికి అడిగినప్పుడల్లా ఇవ్వడు అదే కొడుకు కూతురు అమ్మవారికి తల్లి పిల్లలు అడిగితేనే అన్నం పెట్టదు అడక్కపోయినా అన్నం పెడుతుంది అడకపోయినా అన్నీ సమకూరుస్తూ ఉంటుంది అలాగే మనం కనుక అమ్మవారిని అమ్మవారి యొక్క పిల్లలుగా కనుక మనం పూజించినట్లయితే ఆ తల్లి ఏం చేస్తుందంటే మనకు కావలసినవన్నీ ఆ తల్లి సమకూరుస్తుంది అనమాట మనం ఏమీ అడగక్కర్లేదు అందుకనే మా పిల్లలకి నేను ఉపదేశం చేశాను చాలామందికి ఉపదేశం చేశాను ఈ ఉపదేశం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగా అడగండి అని చెప్పను వాళ్ళు ఏంటంటే చక్కగా ఇంట్లో అమ్మని ఏ విధంగా అయితే కొలుస్తారో అంత ప్రేమతోటి అంత ప్రీతితో ఆ భక్తిలో ఆ ప్రీతి ఉండాలన్నమాట ఉండి కనుక పూజించినట్లయితే ఆ తల్లి అన్నీ అనమాట గురుగారు ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం అనుకున్నాం చాలా సాధనలు వీటి పరంగా చాలా విషయాల పరంగా అయితే ఈ కాస్మిక్ ఎనర్జీ వీటి అన్నిటి పరంగా చూసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చెప్తూ ఉన్నారు మంత్ర సాధన ద్వారా కొంతమంది యోగ పరంపర ద్వారా కొంతమంది కుండలి మార్గం ద్వారా కొంతమంది అసలకి ఈ కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి ఎలా నిజంగా చేయవలసింది ఎక్కడైనా వేదంలో దీన్ని ఎక్కడైనా కోట్ చేశారా దీనికి సంబంధించి ప్రయోగాలు వేదంలో కనబడవు భగవద్గీతలో కనబడతాయి తర్వాత అలాగే మనకు తంత్ర గ్రంథాల్లో అన్ని చోట్ల కూడా ఉపయోగపడుతుంటాయి కనబడుతూ ఉంటాయి ముఖ్యంగా మనం భగవద్గీతలో కనుక చూసినట్లయితే మీరు చెప్పినట్టు వైవిధ్యం గురించి అక్కడ చెప్పారు ధ్యానేనాత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానమాత్మన అన్నీ సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అని చెప్పారు అంటే ధ్యాన మార్గంలో కొంతమంది భక్తి మార్గంలో కొంతమంది యోగ మార్గంలో కొంతమంది జ్ఞాన మార్గంలో కొంతమంది ఆత్మ ద్వారా ఆత్మోపాసనం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొందడం ఇలా రకరకాలుగా చెప్పారు అయితే ఇవన్నీ వేరా ఒకట అన్నటువంటి దాంట్లో నారద పురాణంలో ఆసక్తికరంగా ఒక శ్లోకం ఉన్నది భక్త్యా సిద్ధ్యంతి కర్మాణి కర్మభిస్తుష్యతే హరి స్తుష్టే భవే జ్ఞానం జ్ఞానాత్ మోక్షమవాప్యతే అని కనుక భక్తి ప్రతి వ్యక్తికి కూడా సాధకుడికి కావలసినటువంటి మొదటి సాధనం ఏంటంటే భక్తి మొదటి గుణం కూడా భక్తే కాబట్టి మొదటి సంపద కూడా భక్తే భక్తున్న చోట కర్మాణి సిద్ధ్యంతి అన్నారు అంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా సిద్ధిస్తుంది భక్తి వల్ల కర్మభి తుష్యతే హరి మనం చేసేటువంటి ఈ కర్మల వల్ల హరి సంతృప్తి చెందుతాడు అంటే అక్కడ హరి కావచ్చు హరుడు కావచ్చు శక్తి కావచ్చు గణేషుడు కావచ్చు ఎవరిని మనం ఉపాసిస్తే ఆ ఉపాస దైవం సంతృప్తి చెద్దాలంటే మనం సత్కర్మలు చేయాలి సత్కర్మలు చేయాలంటే భక్తు ఉండాలి భక్తి అంటే ఏమిటి పరమ ప్రేమ రూపా భక్తి అన్నారు ఎటువంటి ప్రేమ అది అంటే మన శరీరం మీద మనకుండేటువంటి ప్రేమ చిట్ట ప్రేమ అనమాట అది పరాకాష్ట భార్యను కూడా మనం అంతలా ప్రేమించాం పిల్లల్ని అంతలా ప్రేమించాం మన ఇంటిని కానీ వస్తువుల్ని కానీ వస్తు సముదాయాన్ని కానీ ఆస్తుల్ని కానీ మనం అలా ప్రేమించం మన శరీరాన్ని మాత్రం మనం చాలా అత్యద్భుతంగా ప్రేమిస్తూ ఉంటాం అన్నమాట చుట్టూ కనుక దర్పణాలు పెట్టి ఆ గదిలో మనిషిని వదిలేస్తే దర్పణంలో చూసుకుంటూ కూర్చుంటాడు తప్పిస్తే తాను చేయాల్సిన పని ఇంకా చేయడు ఇంకా వేరే పని కారణం ఏంటంటే అదే శరీరం అని తెలుసు దాన్ని చాలా చక్కగా సిద్ధం చేసుకున్నాడని తెలుసు అయినా సరే తన యొక్క బాగోగులు ఆ రీతి అవన్నీ కూడా బాగున్నాయో లేదో అని అర్థంలో చూసుకుంటూనే ఉంటాడు కారణం ఏంటంటే శరీరం అంటే అంత ప్రీతి శరీరం మీద ఎంత ప్రీతి ఉన్నదో అంత ప్రీతి ఉపాస దైవం మీద ఉండాలి కనుక మనం ఈ భక్తి జ్ఞానం కర్మ ఈ త్రిపుటి ఏకీకరణం చేయాలి మొదటిది చేసినప్పుడు మీరు ఒక ప్రశ్న వేశారు కాస్మిక్ ఎనర్జీ అణు అణువులోకి ప్రవేశిస్తే అది ఒక్కసారి ప్రవేశిస్తుందా లేకపోతే క్రమంగా ప్రవేశిస్తుందా అని ఇప్పుడు మన శరీరంలో ఆత్మ ఉన్నది ఆ ఆత్మ అనేటువంటిది ఒక్కొక్క చోట ఉందా శరీరం అంతా ఉన్నదా చోట కేంద్రీకమై శరీరం మొత్తం వ్యాపించి ఉన్నది అని మనం అనుకుంటున్నాం ఒక చోట కేంద్రీకృతమైంది నేననే భావన కానీ ఆత్మ మాత్రం యావత్ శరీరంలో సర్వత్రా వ్యాప్తమైనది మనం ఒక వేలు కదుపుతున్నాం ఒక విషయాన్ని చూస్తున్నాం ఇంకో విషయాన్ని వింటున్నాం ఇంకొక విషయాన్ని తింటున్నాం ఇన్ని పనులు మనం చేస్తున్నామంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే అన్ని చోట్ల ఈ జీవశక్తి జీవ చైతన్యం అనేటువంటిది ఉన్నదన్నమాట ఈ జీవ చైతన్యం వల్ల ఏమవుతుందంటే మనం ఇన్ని పనులు చేయగలుగుతున్నాం ఎక్కడ చైతన్యం లేకపోతే అక్కడ పక్షవాతం అంటే అదే చైతన్యం పోవడం అనమాట కాబట్టి ఈ చైతన్యం అనేది సర్వత్ర వ్యాప్తమై ఉంటుంది ఈ చైతన్యమే ఆ దైవీ శక్తి కనుక ఇక్కడ జరిగేటువంటి పని ఏంటంటే దైవీ శక్తి మన యొక్క చైతన్యంలో మిశ్రం అయినప్పుడు అప్పుడు మనకు కలిగేటువంటి ఆ అనుభూతి ఏంటంటే వ్యక్తి వైశ్విక శక్తిగా మారతాడు విశ్వమంతా తానే ఉంటాడనమాట ఆ భావన రావాలి ఆ భావన రావాలంటే తనలో ఉన్న అజ్ఞానం తొలగాలి అజ్ఞానం తొలగితే నేను మొట్టమొదటి చెప్పాను ఈ శక్తి అనేది బయట నుంచి వస్తుందా లోపల ఉంటుందా అంటే మనం వైఖరిని ఆచరించినంత వరకు కూడా బయట నుంచే వస్తుంది మనలో శక్తిని మనం గమనించగలిగినప్పుడు అది మనలోనే ఉంటుంది అది అనంతంగా ఉంటుంది కనుక సర్వవ్యాప్తంగా ఉంటుందన్నమాట అది దాన్ని మనం జాగరూకతతో ముందర చక్కగా శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదన అని నవవిధ భక్తులు హరి విషయంలో చెప్పారు ఆ హరి విషయంలో చెప్పిన నవవిధ భక్తులు కేవలం హరికి మాత్రమే కాదు శివుణ్ణి ఉపాసించినంతే అమ్మవారిని ఉపాసించినంతే ఇంకా ఎవరిని ఉపాసించినా సరే ఈ నవవిధ భక్తులు కావాలి ఇది ఒక సోపాన క్రమం ముందర ఆ కథలు వినడం ఆ తర్వాత వారి గురించి పాట కీర్తనం స్మరణం నిత్యం కూడా మనం స్మరిస్తూ ఉండాలన్నమాట ఆ స్మరించడంలో ఎలా స్మరించాలి అంటే మనసు గుండెలు ఏ విధంగా అయితే లబ్ డబ్ లబ్ డబ్ అంటూ ఉంటాయో నిరంతరంగా అంత చక్కగా ఆ దైవనామాన్ని మనం స్మరిస్తూ ఉండాలన్నమాట స్మరణం అలాగే పాదసేవనం పాదాలని అక్రూరుడు సేవించాలనుకున్నట్ట ఎక్కడ సేవించాలి అంటే ఆకాశంలో చూశాడు కృష్ణ పాదాలు కనబడ్డాయి నీళ్ళల్లో అర్ఘ్యం ఇద్దాం అనుకుంటే అక్కడ కృష్ణపాదాలు కనబడ్డాయి అలాగే మనసులో కళ్ళు మూసుకుంటే మనసులో కృష్ణపాదాలు కనబడ్డాయి ఇలాగే ఎక్కడ చూసినా సరే కృష్ణపాదాలు కనబడ్డాయి కృష్ణుడి విషయంలో అలాగే అమ్మవారు అలాగే ఇంకా ఏదేమైనా సరే కాబట్టి పాదసేవనం అర్చన షోడశోపచార కానీ పంచోపచార పూజ కానీ చతుోపచార పూజ కానీ పంచశత ఉపచార పూజ కానీ ఉపచారం అంటే సేవ కాబట్టి ఇటువంటి ఐదు వందల ఉపచారాలు ఉన్నాయట సేవించవచ్చు అన్నీ కూడా అంటే ధూపం సమర్ప యామి దీపం సమర్ప యామి అంటూ ఉంటాం కదా ఇవన్నీ ఒక్కొక్క సేవ అనమాట కనుక ఒక అతిథి కనుక మన ఇంటికి వస్తే ఏ విధంగా అయితే మనం సేవిస్తామో ఆ విధంగా దేవతను మనం సేవించాలన్నమాట కనుక అది అర్చనం వందనం వందనం అనేటువంటిది పొరతోనమ పృష్ఠతో నమ ఉపరి నమ అధస్థాన్నమ పరిత నమ సర్వతో నమ అని ముందు నమస్కారం వెనుక నమస్కారం పైకి నమస్కారం కిందకి నమస్కారం అంతరిక్షాల్లో నమస్కారం అన్ని వైపుల్నిచ్చి నమస్కారం కనుక ఇది వందనం దాస్యం దాస్య భక్తి అనేటువంటిది అదొక రకమైన చక్కని భక్తి అది కూడా సఖ్యం స్నేహభక్తి అర్జునుడును కృష్ణుడు వాళ్ళిద్దరికీ స్నేహభక్తి అని అనమాట ఆత్మ నివేదనం బలిచక్రవర్తిలాగా రెండు పాదాలతోటి చక్కగా ఒక పాదంతో భూమండలాన్ని ఇంకో పాదంతో మొత్తం ఊర్ధ్వలోకాలన్నింటినీ కూడా అంటే భువర్లోక శువర్లోక జనలోక తప్పోలోక అజోలోక సత్యలోకాలన్నింటిని కూడా ఊర్ధపాదంతో ఆక్రమించేసి మూడో పాదం ఎక్కడ పెట్టమన్నాడు ఎక్కడ పెట్టనంటే అప్పుడు బలి చెప్పాడు నా శిరస్సు మీద పెట్టమన్నాడు అదే ఈ తల్లులందరికీ కూడా ఇళ్లల్లో వచ్చింది పిల్ల తల్లి చెప్పినట్టుగా ఏదో తెచ్చేసి ఇది ఎక్కడ పెట్టిన అమ్మాయి ఇది ఎక్కడ అమ్మాయి ఇది ఎక్కడ పెట్టిన అంటూ ఉంటుంది నన్ను నెత్తి మీద పెట్టవే అంటూ ఉంటుంది తల్లి అది బలిచక్రవర్తి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయం కాబట్టి ఆ విధంగా బలి యొక్క శిరస్సు మీద పెట్టి ఆ బలిని పాతాళడానికి ఆయన పంపించేసి అక్కడితో ఆగిపోలే ఏం చేశాడు తను చేసినటువంటి తప్పుకు గాను బలిచక్రవర్తి ఇంటికి కాపలాదారయ్యాడు విష్ణువు భక్తుడి విషయంలో ఆ దేవుడికి ఉండేటువంటి ప్రీతి అటువంటిది అనమాట కనుక ఈ విధంగా నవ విధ భక్తులు అనేటువంటివి మనకుంటే చాలు సామాన్యంగా వ్యవహారం అందరికీ ఇది అవసరం అన్నమాట ఇంకా పైన మీరు అన్నారు ఇందాక యోగం ద్వారా వెళ్ళాలా జపం ద్వారా వెళ్ళాలా ధ్యానం చేయాలా అంటే అది వారి వారి స్థాయిని బట్టి సాధకుని యొక్క లక్ష్యాన్ని బట్టి అంటే లక్ష్యం వేరు కోరిక వేరు సకామంగా ఉండడం వేరు అలా కాకుండా ఒక లక్ష్యం పెట్టుకోవడం నేను జపం చేసుకుంటాను పూజ అనేటువంటిది కాదు ఇంతకంటే ఒక హై స్థాయిది ఉన్నతమైన స్థాయిది అని జపం చేసుకోవడం ఆ జపం చేసేటప్పుడు పద్ధతి ఉంది ఆ జపం చేసేటప్పుడు ఏం చేయాలంటే లెక్క పెట్టి చేయాలి తప్పిస్తే లెక్క లేకుండా చేయకూడదు ఆ లెక్క చేసేటప్పుడు పరిమితమైన సంఖ్య అయితే చేత్తో చేసుకోవచ్చు ఆ చేత్తో చేసేటప్పుడు కూడా అనామిక అంటారు దీన్ని దీన్నేమో కనిష్టికి అంటారు ఇది మధ్యమ ఇదేమో తర్జని ఇదేమో అంగుష్టం అంగుష్టం తోటి మొదలు పెట్టాలన్నమాట ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి అనామికలు రెండవ కణుపు దగ్గర నుంచి మొదలు పెట్టాలి ఆ కణుపు కలిసేటువంటి భాగంలో కాకుండా ఆ మెత్త ఏదైతే ఉన్నదో మెత్తని స్పృశించాలి తప్ప కణుపుని స్పృశించకూడదు ఆ పరవ భాగాన్ని స్పృశించకూడదు అనమాట ఇలా మెత్తని స్పృశించాలి ఎందుకు ఈ మెత్తని స్పృశించాలి అంటే శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు ఉన్నాయి మనిషికి ఈ డెబ్భై రెండు వేల నాడులు కూడా కొన్ని కొన్ని నాడీ వలయాలు ఒక్కొక్క మెత్తలో ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా ఆ స్పృశించడంలో చక్కగా ఆ వేలు తగలాలన్నమాట తగిలితే ఈ నాడీ జాగరణ జరుగుతుంది నాడీ జాగరణ జరగడం వల్ల లోపల అద్భుతమైనటువంటి పరివర్తనాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట అందుకని మంత్రం జపించేటప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ పది అయ్యాక మళ్ళీ రెండవ ఆవృతం మళ్ళీ అనామికలో రెండవ కనుక నుంచి ఒకటి రెండు ఇలాగ ఇలాగ అనుకుంటే వంద చేసుకుంటూ ఉండొచ్చు లెక్క మాత్రం ఉండాలి మనకి అలా లెక్కిస్తున్నప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది అందుకోసం చెప్పేసి ఆ ఏకాగ్రత పెరగడం కోసం ఏకాగ్రత అంటే ఒక్కదాని మీద దృష్టిని నిలపడం అన్నమాట దృష్టి అంటే ఈ చూపు కాదు మనస్సుని నిలపడం అందుకోసం అని చెప్పేసి అయితే ఇక్కడ ఏకాగ్రత దృష్టితో జపం చేస్తు చేస్తూ చేస్తూ కొంత సమయం అయిపోయిన తర్వాత ఒక రకమైనటువంటి మత్తులోకి అలాగే ఒక రకమైనటువంటి ఇది అంటే ఒక యోగ స్థితిలోకి వెళ్ళేసి సమయం తెలియకుండా మంత్రమేమో మననమవుతుంది మాలేమో తిరగదు అట్లాంటి ఒక అద్వితీయమైన స్థితిలో ఉండిపోతారు దీన్ని ధ్యానం అనుకోవచ్చా లేకపోతే ఆ స్థితిని ఏమనాలి అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయండి మనకేంటంటే సత్వము రజస్సు తమస్సు అని మూడు ఉన్నాయండి తిండి ఎక్కువైపోతే తమస్సు వస్తుంది కోపం ఎక్కువైపోయినట్లయితే రజస్సు పెరుగుతూ ఉంటుంది ఈ రజస్సు వల్ల ఆవేశంతో పూజ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంట్లో మనకి నచ్చని పని ఏదో పిల్లలు చేశారు ఆ పిల్లలు చేస్తే పిల్లల మీద కోపం అన్నమాట అలాగే ఇల్లాలు చేసింది ఇల్లాల మీద కోపం కాబట్టి ఆ కోపంలో జపం చేయకూడదు కొంచెం కోపం శమింపజేసుకోవడం కోసమని ఒక చక్కటి మార్గం చెప్పారు కోపం వచ్చినప్పుడు పది ఎంకెలు లెక్క పెట్టమంటారు అది కాదు చేయాల్సిన పని మన ఇష్టదైవానికి సంబంధించిన ఒక చక్కటి స్తోత్రం ప్రశాంతంగా వెళ్ళి కూర్చుని ఎక్కడో ఆ స్తోత్రం చదువుకుంటే పది అంకెలు కాదు అది అంకెలతో సమానం కోపం శవించిపోతుంది శవించిన తర్వాత అప్పుడు జపం చేసామనుకోండి నిద్ర రాదు సాత్వికమైనటువంటి బుద్ధితోటి సాత్వికమైనటువంటి మనస్సుతోటి మనం జపం చేసుకుంటాం అన్నమాట అక్కడ అప్పుడు మనకి ఆ తాదాత్మ్యత ఒక మత్తు ఇలాంటివి ఉండవు అనమాట రాజస తామసాల వల్ల ఇలాంటి నిద్రాదులన్నీ వస్తుంటాయి తొందర ఆలస్యం అనమాట ఆవలిస్తూ జపం చేయడం ఆవలిస్తే మళ్ళీ మొదలు పెట్టమన్నారు లెక్క అంతే తప్పిస్తే ఆవలిస్తూ మధ్యలో ఒక మంత్రం చేసేసి మళ్ళీ ముందుకెళ్ళిపోయి ఎనిమిది అనేకూడదు అది నూటారు కిందే లెక్క ఆవలిస్తూ కనుక మనం చేసినట్లయితే అందుకోసం చెప్పేసి మనం చేయాల్సిన పని అలాగే అనమాట అయితే స్వామి ఇందనక మీ యొక్క జన్మ పరంపరలో చెప్తూ బ్రహ్మగారు మీ వంశంలో జన్మించారు అని వారు రచించినటువంటి గ్రంథాలు ఏమన్నా ఉన్నాయా చాలా క్లిష్టమైన ప్రశ్న అది మాకు దొరకలేదు ఆ పుస్తకం ఆ శ్లోకం మాత్రమే మాకు అందుబాటులో ఉందనమాట రాజా అహమస్మి విదూషాంత్ తథా కవీనాం వాణి మమాస్తి మృషైవ నవదామి రాజ్ఞి అనేటువంటి శ్లోకం మాత్రమే ఆ కావ్యాల్లో మాకు మిగిలింది ఆ కావ్యం ఎక్కడికి వెళ్ళిందో తెలియదు వారు ఆ తదనంతరం ఏమన్నా ఇంకా కావ్యాలు రాసినట్టు కానీ ఏమీ లేదు ఆ చరిత్ర కానీ తెలియదు ఆ చరిత్ర అక్కడితో ఆపేశారు ఆ తర్వాత ఎవరు పుట్టారో ఆ తర్వాత ఎవరు పుట్టారు తర్వాత ఎవరు పుట్టారనేటువంటిది రాసుకుంటూ వచ్చారు ముఖ్యంగా మాకు అందరూ కూడా మా వంశంలో చాలా గొప్ప గొప్ప విచిత్రమైన అంటే హిమాలయాలకి వెళ్ళిపోయి అక్కడ ఉండి ఎన్నో సిద్ధుల్ని సంపాదించుకుని మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మా దాంట్లో అయితే వారందరి గురించి ఇప్పుడు నేను చెప్పను అయితే మా మొత్తాత గారు అంటే మా తాతగారి తండ్రి గారు అనమాట ఆయన శృంగేరి విరూపాక్ష పీఠానికి అధిపతి మనకు ఆంధ్రదేశంలో శ్రీ విద్యోపాసన పెరగడానికి మూల కారణమైనటువంటి వ్యక్తివారు ఆయన బాల్యం అంతా కూడా పూణేలో జరిగింది అక్కడ కేరూ లక్ష్మణ్ క్షత్రియ పంత్ అని స్టార్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదు కలిగినటువంటి ఒక మహానుభావుడు ఆయనకు ఇద్దరు శిష్యులు బాలగంగాధరతులకు మా ముత్తాతగారు అనమాట వీళ్ళిద్దరు సహాధ్యాయులు వారి దగ్గర ఖగోళ శాస్త్రం నేర్చుకున్నారు జ్యోతిష్ శాస్త్రం కాదు ఆస్ట్రానమీ ఆస్ట్రానమీ కాబట్టి ఖగోళ శాస్త్రం నేర్చుకున్న తర్వాత ఇంకక్కడి నుంచి వేరువేరు గురువుల దగ్గర వేరు శాస్త్రాలని నేర్చుకున్నారు విజయనగరం వచ్చి విజయనగరంలో ఆనంద గజపతి మహారాజుకి గురువుగా అన్నమాట ఈ ఆనంద గజపతి కాదు అప్పటి అంటే నాలుగు తరాల ముందర నాలుగు తరాల ముందు ఆ ఆనంద గజపతి మహారాజు గురువుగా ఉండేవారు అనమాట అప్పుడు ఆయన మంత్రశాస్త్రంలో చాలా దిట్ట అన్నమాట మామూలుగా కాదు ఆయన చెయ్యని యజ్ఞ యాగాదు లేవు అందుకని ఆయన ఒక యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ జరిగిన పని ఏంటంటే అక్కడ కుండపోతగా వర్షం వచ్చేటువంటి సందర్భం వచ్చిందనమాట కొండ మీద యజ్ఞం చేస్తున్నారు వర్షం పడేలా ఉంటే ఈ రుత్విక్కుల్లో కొంతమంది చాలా చనువు ఉన్నటువంటి వాళ్ళు బావగారు వర్షం వచ్చేలా ఉంది అంటే ఈయనకి ఒక వైశిష్టం ఏంటంటే ప్రాయశ్చిత్తం లేకుండా యజ్ఞాలు చేశారు మా ముత్తాత గారు అందుకని వర్షం వచ్చేలా ఉంది ఏం చేయాలన్నారు అంటే మీరు యజ్ఞం చేస్తూ ఉండండి ఆపద్దు ఆ వర్షం పడదు మనకి అన్నారు వెళ్ళి ధ్యానం చేస్తూ కూర్చున్నారు మనకు అక్కడ మేఘం ఆ వర్తులాకారంలో ఎంతవరకు అయితే ఈ కొండ మీద మైదాన ప్రాంతం ఉన్నదో యజ్ఞశాల ఉన్నదో అంతవరకు కూడా మేఘం అది రంధ్రంలా ఏర్పడింది అనమాట ఏర్పడి ఊరంతా కుండపోతగా అంటే కొండ దిగువనంతా కూడా కుండపోతగా వర్షం వచ్చేసింది కొండ మీద మాత్రం ఒక్క చుక్క వాన పడలేదనమాట అయిపోయింది మర్నాడు యజ్ఞం సమాప్తి సమయం అనమాట ప్రసాదం వృధా కాకూడదు కనుక బావగారు నిన్న మీరు వర్షాన్ని నిలువరించారు కదా ఈ రోజున ఆ వర్షం తెప్పించండి అన్నారు తెప్పిస్తాను మన గ్రామస్తులు ఎవరు కూడా భోజనానికి రాలేదు ఈ రోజున ఇక్కడ వండిన పదార్థాలు వృధా కాకుండా అందరూ తినేస్తే నేను వర్షం తెప్పిస్తానన్నారు అని ఆయన ఏం చేశారంటే ఈ గ్రామస్తులు రాలేదు వీళ్ళందరూ కూడా వండిన పదార్థాలు పది మంది కాస్త వంద మంది తిండి తినేశారు చక్కగా అయిపోయింది ఆఖరి విడత భోజనం చేస్తున్నటువంటి సమయంలో పైనుంచి కొండపోతగా కొండ మీద మాత్రమే వర్షం పడింది గ్రామంలో వర్షం పడ్డా కాబట్టి ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉండేవాడు అనమాట వృష్టిని నియంత్రించగలిగినటువంటి శక్తి జపం ద్వారా సాధించినటువంటి వ్యక్తి అనమాట ఆయన ఆయన విద్యారణ్య స్వామి వారు ప్రతిష్ఠించినటువంటి శృంగేరి విరూపాక్ష పీఠం సంచారపీఠంగా ఉండేదన్నమాట దానికి వీరు సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత అధిపతి అయ్యారు అధిపతి అయ్యాక దాన్ని ఏం చేశారంటే మనకి గుంటూరులో దాన్ని శ్రీపీఠం అనేటువంటి పేరుతో దాన్ని స్థిరపరిచారు వీరి శిష్యులు లోకానికి అంతటికీ తెలిసినటువంటి వారు శ్రీ కళ్యాణానంద భారతి స్వామి వారు భారతి స్వామి ఆ కళ్యాణానంద భారతి ద్వారా చాలా చోట్ల మనకు శ్రీ విద్యోపాసనా అక్రమం చాలా ప్రచారంలోకి వచ్చింది అనమాట ఇలాగే మా ముత్తాతగారు అదేవిధంగా మా తాతగారు కూడా ఆయన చేయనటువంటి యజ్ఞయాగాదులు అనేటువంటివి లేవు ఆయన నూట ఐదు సంవత్సరాలు జీవించారు అంతేకాకుండా విజయవాడలో ఆయన పూర్వాశ్రమంలో సన్యాసం తీసుకోవడానికి పూర్వాశ్రమంలో విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఉంది ఇప్పుడు అది అప్పట్లో ప్రైవేట్ కళాశాలగా ఉండేది దానికి ముప్పై ఐదు సంవత్సరాలు ఆయనే ప్రధానాచార్యులుగా ఉండేవారు నోరి రామశాస్త్రి గారు స్థాపించినటువంటి కళాశాలది ఈయన దానికి ప్రిన్సిపాల్గా ఉండేవారు అనమాట కనుక ఆయన అలాగే ఆయన విచిత్రమైనటువంటి జననంలోనే విచిత్రమైనటువంటి ఒక సందర్భం అనమాట ఆయన పుట్టిన తర్వాత ఇంకా పేరు పట్టడానికి ముందరే తిరుమలలో ఆ స్వామివారి సన్నిధికి దర్శనం కోసం వెళ్ళారు మా ముత్తాతగారును మా తాతమ్మ గారు ఇద్దరు కలిసి పిల్లవాడిని తీసుకుని వెళ్ళారన్నమాట పిల్లవాడిని తీసుకుని వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయింది ఆ కోనేటి దగ్గర జపాదులన్నీ ఏవో చేసుకోవడం కోసమని ఈయన ఏమో అక్కడికి వెళ్ళారు మా తాతగారు మా ముత్తాతగారు ఈ తాతగారి చిన్న శిశువు ఈయన ఆయన ఏం చేశారంటే ఈ తాతమ్మ గారి ఒళ్ళు ఆయన ఉన్నారనమాట ఉన్న సమయంలో ఒక వచ్చి ఈ పిల్లవాడిని తీసుకుని పరిగెత్తికి వెళ్ళిపోయింది చెట్టు ఎక్కేసింది ఈ లోపల మా ముత్తాతి గారు వెనక్కి వచ్చారు ఈవిడ చెప్పారు అలా పిల్లవాడిని ఎత్తికెళ్ళిపోయిందని వెంటనే ఆయన ఏం చేస్తారంటే పైన ఉండేటువంటి అంగవస్త్రం తీసి చరి అక్కడ పరిచి ఆ దగ్గరలో ఉండేటువంటి తినుబండారాలేవో తీసుకొచ్చి అంటే పప్పులు ఇలాంటివన్నీను పెట్టి సైగా చేశారు వచ్చి ఆ పిల్లవాడిని అక్కడ పెట్టు ఇవన్నీ తీసుకెళ్ళాలి చెప్పేసి నెమ్మదిగా పిల్లవాడికి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ తుండుగుడ్డ మీద అంగోస్త్రం మీద పెట్టేసి అక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నీ తీసుకుని వెళ్ళిపోయింది అన్నమాట మూట కట్టుకొని అందుకని వీరికి శ్రీ వెంకటాచలపతి ప్రసాద్ అని మాట వీరిని కనుక ఇవన్నీ కూడా చాలా విచిత్రమైన విషయాలన్నమాట మనకి అలాగే మీ తండ్రి గారి దగ్గరికి వచ్చేసరికి మా తండ్రి గారికి కూడా ఉపాసన మా తండ్రి గారు చాలా విచిత్రమైనటువంటి అభ్యాసాదులు ఆయనవి బాల్యంలో ఐదు సంవత్సరాల వయసులో ఆయన అధ్యయనం పరిశోధనతో ప్రారంభమైంది అది ఎలా పరిశోధనతో ప్రారంభమైందంటే అక్కడ ఆయన ఎప్పుడు సంస్కృతం నేర్చుకోలేదు ఎక్కడ అక్షరాభ్యాసం అనేది ఒత్తిడి పేరుకి జరిగింది ఇంకక్కడి నుంచి అక్షరాలు దిద్దడం అనేటువంటిది లేదు చదవడమే దేవనాగరి చదవడం మొదలుపెట్టారు అది కూడా ఏమిటి చిన్న చిన్న పుస్తకాలు కాదు పురాణాలు చదవడం మొదలుపెట్టారు అక్కడ మా నాన్నగారికి ఎంత స్వేచ్ఛ ఉండేదంటే నేను కనుక ఇలాగ ఊరు వెళ్తాను అంటే ఆపేటువంటి వాళ్ళు లేరనమాట ఒక పురాణం చదువుతూ వింజ పర్వతాల్లో ఈ వింతలు ఉన్నాయి అంటే తండ్రి గారికి చెప్పేవారు తల్లిగారికి కూడా చెప్పేవారు అమ్మ నేను వెళ్తున్నాను వింజ పర్వతాలకి వాళ్ళు ఎప్పుడు ఆపలా పదరా అని చెప్పేసి వెళ్ళిరారా నాన్న అని చెప్పేసి చెప్పేవారు ఆయన వింజపర్వతాలకు వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి నిర్మానుష్యమైన ప్రదేశాల్లో సంచారం చేసి ఈ పురాణాల్లో ఉన్నటువంటి వర్ణనకి అక్కడ ఉండేటువంటి వర్ణనలకి సరిపోతుందా లేదా అనేటువంటి చూసేవారు ఇలా యావత్ భారతదేశాన్ని ఆయన ఎన్నిసార్లు తిరిగారో ఆయనకి తెలియదు మాకు తెలియదు అంత చక్కగా ఆయన సంచారం చేస్తుండేవారు అంతేకాకుండా పులుల యొక్క జీవన విధానాన్ని వాటి గుహలో ఉండి ఆయన పరిశీలిస్తూ ఉండేవారు అనమాట పులుల యొక్క జీవన విధానం పులులు ఎలా ఉంటాయి ఏంటనేటువంటి అంటే శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ గుహల్లో పులులు ఉంటే ఇప్పుడు పులులు లేవు పిలులు లేవు అక్కడ ఒకప్పుడు చక్కగా పులులు ఎక్కువ ఉండేవి అనమాట ఆయన చిన్నతనంలో అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండులో పుట్టారు క్రిందటి నెలలోనే మేము ఆయన శతజయంతి ఉత్సవాలు కూడా నిర్వహించామన్నమాట కాబట్టి ఆయన బాల్యంలో శ్రీశైలం అడవులని కాదు వింజపర్వతం అని కాదు హిమాలయాలని కాదు లేదా మనకు ఈ వంగదేశం అని కాదు ఎక్కడెక్కడ సంచారం చేశారో ఆయన ఒంటరిగా వెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట వెళ్ళిపోయి అలా చేస్తుండేవాడు అనమాట ఆయన వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యులే కానీ ఆయన చదవనటువంటి శృతి స్మృతి పురాణ ఇతిహాసాల్లో ఆయన అధ్యయనం చేయనటువంటి విషయం లేదు అంతేకాకుండా ఆయన యొక్క ధారణాశక్తి అద్భుతమైన ధారణాశక్తి జ్ఞాపక శక్తి అనమాట అది ఎటువంటిదంటే ఒక్కసారి అలా చదివితే చాలు ఇంకా జీ జీవితంలో మళ్ళీ మర్చిపోవడం అనేటువంటిది ఉండదు అనమాట అలా ఆయన చదివాను అందులో ఆ పేజీలో ఆ శ్లోకం ఇలా ఉంది ఆ మంత్రం ఉంది అని చెప్పేసి వేదము అధ్యయనం చేశారు పురాణాలు అధ్యయనం చేశారు పురాణాలు అంటే ఆయనకి ప్రాణం అన్నమాట చాలామంది వేదం నమ్ముతారు ఇతిహాసాలు కొంతవరకు నమ్ముతారు రామాయణ మహాభారతాలు పురాణాల విషయంలో రాజీ పడేవాళ్ళు తక్కువ కానీ ఆయన పురాణాల్లో అద్భుతాలు చూపించేవారు అనమాట కనుక అంత మహనీయులు చాలా అద్భుతమైన మీ వంశవృక్షంలోని విషయాలన్నీ చెప్పారు అయితే ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే వారు ఏం చేయాలి అంటే వారికి సంస్కృతం తెలియని వారు మామూలుగా ఉన్నటువంటి ఒక సాధారణ గృహిణి కావచ్చు ఒక సాధారణ ఒక రైతు కుటుంబం కావచ్చు అటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఆధ్యాత్మికత అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మానసిక ఉద్వేగాలు ఎక్కువైపోతున్నాయి పరిస్థితులు అలానే ఉన్నాయి కాల పరిస్థితులు అలానే ఉన్నాయి వీటిల్లో ఉన్నవారు ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అంటే సహజంగా ఏమి చేసుకోవాలి ఇప్పుడు మనం చిన్నపిల్లాడు ఉన్నాడు వాడికి పాకడమే తప్ప ఇంకా నడవడం కూడా చేత కాదు నడవడం కూడా చేత చేతకానటువంటి చిన్నపిల్లాడిని మనకి హండ్రెడ్ మీటర్స్ రేస్లోనూ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రేస్లోనూ పాల్గొనమని మనం చెప్తామా చెప్పం కదా అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి స్పర్శ కూడా ఏమీ లేనటువంటి వాళ్ళు సాక్షాత్తు ఆధ్యాత్మికమైనటువంటి ఉపాసన వెంపు వెళ్ళకూడదు వెళ్ళవలసిన అవసరం లేదు చక్కగా ముందు మనకు కావాల్సింది ఏంటంటే మనకంటే ఒక శక్తి మన చుట్టూ ఉన్నది మనలో ఉన్నది మనతో ఉన్నది మన కోసం ఉన్నది అనేటువంటి భావన కావాలి దానికోసం పూజ చేయడం మొదలుపెట్టాలి ఆ పూజ కూడా మీరన్నారు సంస్కృతం రాని వాళ్ళు అని సంస్కృతం రాక రావక్కర్లేదు మనకంటే గ్రామీణుల్లోనే ఎక్కువ చక్కగా ఉచ్చారణ కూడా బాగుంటుంది స్తోత్రాలు ఎన్నో చదివేటువంటి వాళ్ళు మందిని మనం చూస్తూ ఉంటాం అందుకని శ్రవణం అన్నారు వినడం 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 అనేటువంటిది చేస్తూ ఉండాలి అలా కనుక చేస్తే భ్రమర కీటక న్యాయన ఈశ్వర ధ్యాని ఈశ్వరోభవతి అన్నారు అంటే అదొక అద్భుతమైన దాని గురించి చెప్తే ఒక గంట చెప్పాలి నేను ఈ భ్రమర కీటక న్యాయం అనేటువంటిది అంటే ఒక కీటకం భ్రమరంగా మారినటువంటి విధానంలో ఈశ్వరుని గురించి ధ్యానం చేసేటువంటి వాడు ఒకనాటికి ఈశ్వరుడే అవుతాడు ఆధ్యాత్మిక మార్గంలో కాబట్టి ముందు మనం చేయాల్సింది ఏంటంటే పూజ అలవాటు చేయాలి అలాంటి వాళ్ళ కోసం అందుకని మనకి కొంత సమయాన్ని మనం కేటాయించే అవసరమైతే మనలాంటి వాళ్ళందరం కూడా గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి పూజలు నేర్పుతూ ఉండాలన్నమాట నేను ఒక శిశు ప్రభాతం అని ఒక కార్యక్రమం తీసుకుంటూ ఉండేవాడిని విశాఖపట్నంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఇరవై రెండు సంవత్సరాలున్నా నేను ఆ ఇరవై రెండు సంవత్సరాలు ఇంచుమించుగా పదహారు సంవత్సరాల పాటు పిల్లలందరినీ కూర్చోపెట్టి మాకు ఎంవిపి కాలనీ అని అక్కడ ఒక కాలనీ ఉంది మువ్వలవాణి పాలెం కాలనీ అంటారు అక్కడ మొట్టమొదటి ఆక్యుపెంట్ నేనే నా తర్వాత పన్నెండు సెక్టార్లు వచ్చాయి పన్నెండు సెక్టార్లలో వేలాది మంది గృహాలు కట్టుకున్నారు ఇచ్చేశారు ఆ సమయంలో చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లలందరినీ కూడా తెల్లవారుజామున నాలుగు గంటలకు తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టుకునేవాడిని నేను ముందు ఇరవై ఇరవై ఐదు మంది తర్వాత యాభై మంది తర్వాత వంద మంది తర్వాత రెండు వందల మంది రెండు వందల యాభై మంది వరకు ఎప్పుడు ఒక బ్యాచ్ అలా విడుతూ ఉండేదనమాట వాళ్ళకి పాడడం నేర్పేవాడిని ఆట ఆడడం నేర్పేవాడిని పూజలు చేసుకోవడం నేర్పేవాడిని స్తోత్రాలు నేర్పేవాడిని నడవడిక నేర్పేవాడిని ఇలా రకరకాలుగా ఈ రోజున మనకు దేశ విదేశాల్లో ఎంతోమంది ఆ పిల్లల నుంచి పెరిగి పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఎంతోమంది నా శిష్యులు ఉన్నారు ఈరోజున వాళ్ళు అంటే వాళ్ళ నాన్నగారు అమ్మగారిని కూడా వాళ్ళు తర్వాతే ప్రేమిస్తారు నేనంటే బాగా ఇష్టపడతారు అన్నమాట ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కనుక వాళ్ళేళ్లలో ఎప్పుడూ కూడా పూజా సంస్కారం అనేటువంటిది లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలో అలా నేర్పుతూ ఉండేవాళ్ళు అనమాట కనుక మనం ఇలా కనుక చేసినట్లయితే ఎంతోమంది మనతో పాటు పెరుగుతూ ఉంటారు అన్నమాట ఏక్ దీప్సే జలా దూసరా అన్నారు అంటే ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం నుంచి రెండవ దీపం ఆ దీపం నుంచి మూడవ దీపం అలాగే వేలాది దీపాలు వెలిగి ఊరంతా ప్రతినిత్యం దీపావళి అదనమాట కాబట్టి మానసిక దీపాలని వెలిగించాలన్నమాట మనం అది చేయాల్సింది అయితే కొన్ని కామికమైనటువంటి కోరికలతో ఉపాసనలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూసినట్లయితే ఎక్కువగా మనకి టీవీల్లో కానీ కనిపించేవి కానీ ఎక్కడ చూసినా కానీ కామ్యపరమైనవి అటువంటి సాధనలు చేసి కొంతమంది సంకల్పంతో కూడిన సాధనలు అవి సత్సంకల్పంతో అయితే మంచిదే కొన్ని విపరీత సంకల్పాలతో కూడుకున్నటువంటి చేసి వారు కొద్దిగా ఇబ్బంది పడిన వాళ్ళని అంటే ఈ ఇంటర్వ్యూలో రీత్యా అందరూ కొంతమంది కాంటాక్ట్ చేస్తూ ఉంటారు కదా వారిలో కొంతమంది ఇబ్బంది పడిన వాళ్ళని చూస్తూ ఉన్నారు దా వారికి మీరిచ్చేటటువంటి సలహా ఏంటి చాలా మంచి ప్రశ్న వేశారు కోరికతోటి చెయ్యడం తప్పేవి కాదు కానీ మనకు భగవద్గీతలో కూడా చెప్పారు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరత ఋషభ అని భక్తులు నాలుగు రకాలట ఏదో కష్టం వచ్చి ఏదో ఇబ్బంది పడి ఆ కష్టాలు తొలగాలి ఈ ఇబ్బందులు తొలగాలి అని ద్రౌపదీదేవి ఏ విధంగా అయితే శ్రీకృష్ణుల వారిని ప్రార్థించిందో ఆ విధంగా దేవత ఆరాధన ఉపాసన చేయడం ఆర్తితో ఆర్తితో రెండవది జిజ్ఞాసు ఏమిటి అసలు ఈయన ఏమిటి అని తెలుసుకోవడం కోసం చేసేటువంటి వాళ్ళు అనమాట మహిమ తెలిసిన తర్వాత ఇంకా విడిచిపెట్టరు కనుక అది జిజ్ఞాసు భక్తి మూడవది అర్థ నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని చెప్పేసింది వాళ్ళకి కూడా ఆయన అనుగ్రహిస్తారు ఆయన కానీ అమ్మ కానీ అయ్య కానీ ఎవరైనా సరే కనుక నాలుగవది జ్ఞాని ఆయన తత్వం తెలిసింది ఇంకా నేను ఆ స్వామిని విడిచిపెట్టను అనేటువంటి చక్కటి భక్తితోటి ఆ తేనె తాగడం మొదలుపెట్టినటువంటి పిల్లవాడికి తేనె తాగుతూనే ఉంటాడు అదేవిధంగా భక్తి కూడా అనమాట కనుక నాలుగు రకాలుగాను ఉన్నది అయితే మీరు అన్నారు ఇంకొక విషయం కూడా అంటే కొంతమంది ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి అంటే మనకి డబ్బులు కావాలని కోరుకోవచ్చు మనకు సుఖాలు కావాలి అని కోరుకోవచ్చు మనకు సంపదలు కావాలి అని కోరుకోవచ్చు భక్తి లోపం ఉంటే పెద్ద అందులో పట్టించుకునేటువంటిది ఏమి ఉండదు కానీ వాడి కంటే ఎక్కువ కావాలి వాడి చెడిపోవాలి నేను బాగుపడాలి ఇలాంటివి కనుక పక్కవాడిని చూపించి వాడికంటే నేను ఎక్కువ అవ్వాలి అనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జపం చేయాల్సిందే లోపం ఉంటే వాడికి దెబ్బ తగలదు ఉపాసకుడికి దెబ్బ తగులుతుంది అందుకోసమని అది అమ్మవారిని పూజించడంలోనే కాదు ఏ దేవతని పూజించినా సరే అదే పద్ధతి అందుకోసం అని చెప్పేసి దేవతారాధనలో మనం చేయవలసింది ఏంటంటే మనస్సు చక్కగా శుద్ధంగా సాత్వికమైనటువంటి మనస్సుతో మనం ఉపాసన చేసుకోవాలి తప్ప రజోగుణంతో తమో గుణంతో క్రోధం ఇంచుమించుగా ఒకంత కూడా ఉండకూడదు క్రోధం అలాగే తమస్సు కూడా ఇంత కూడా ఉండకూడదు అనమాట ఏమీ లేకుండా శుద్ధమైనటువంటి మనస్సుతోటి చేస్తూ ఉంటాను నేను రీసెంట్గా ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక సమస్య విన్నాను ఏంటంటే సాధన చేస్తూ చేస్తూ కొద్దిగా నేను బాగా భౌతిక ప్రపంచంలో ఎదగాలి అంటే మణిపూరక చక్రం యాక్టివేట్ అవ్వాలని దానికి సంబంధించిన బీజాక్షరాలని దాని మీద కేంద్రీకరించేటటువంటి ధ్యాన పద్ధతులని చేసి చివరికి అది విపరీతంగా వెళ్ళి చివరికి బాగా అగ్ని పుట్టి అగ్ని కూడా విపరీతమై చివరికి ప్రాంకీయాసెస్ దెబ్బ తినే లెవెల్కి వెళ్ళిపోయాడు సో ఇటువంటి విపరీత సాధనలు చేసేవాళ్ళు ఎక్కడ బ్యాలెన్స్ అవ్వాలి అంటే దీనికోసమే చెప్పారు పుస్తకాలు చూసి జపాలు చేయకండి మొదటిది అలాగే కొద్దిగా అక్కడ ఇక్కడ వినేసి ఓహో మార్గం ఇదే అని తెలిసేసుకున్నాం మనం కాబట్టి మన గురువుల కంటే మనం మెరుగు అని అనుకోవడం ఇలాంటి వాటి వల్ల ఈ ప్రమాదాలు వస్తాయి గురువుని కనుక మనం ఒకసారి ఆశ్రయించామంటే విశిష్య ఇలాంటి ఉపదేశం తీసుకున్నప్పుడు ఇది శ్రీ విద్య కావచ్చు లేదా యోగ మార్గం కావచ్చు ఏ విద్య అయినా సరే మనం కృష్ణోపాసనం కావచ్చు రామోపాసనం కావచ్చు ఏ అయినా సరే గురువు ద్వారా ఉపాసనం పొందిన తరువాత మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే గురువు మనని నడిపించేటువంటి ఒక మహానుభావుడు రుష్ఠే గురువు ఋష్యతి దేవతాగణ తుష్టే గురువు తుష్యతి దేవతాగణ అని చెప్పారు అంటే దేవతాగణం కనుక కోపించినట్లయితే గురువు కూడా కోపిస్తా అట్ట గురువు కనుక సంతృప్తి చెందితే దేవతలందరూ సంతృప్తి చెందుతా అందుకని గురువు యొక్క సహాయంతో మనం ఉపాసన చేయాలి తప్ప ఎప్పుడు కూడా స్వతంత్రంగా మనం ఆలోచించుకొని ఒక తంత్రాలు తయారు చేసుకోకూడదు దానివల్ల ఏమవుతుందంటే గురువు నడిపిస్తూ ఉంటాడు మనం నడుస్తూ ఉంటాం అటువంటి సమయంలో ఈ మణిపూర చక్రము మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము ఇంకా మిగిలిన చక్రాలన్నీ కూడా దెబ్బ తినడం అనేటువంటిది ఉండదు కనుక అలా చేయాలి చాలా చాలా కృతజ్ఞతలు స్వామీజీ చాలా అద్భుతమైన విషయాలని చాలా ఈ తక్కువ సమయంలో మాకు అందించినందుకు చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలండి శ్రీమాత్రే నమ మరొక్క అంశంతో మరొక గురువు గారితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం